హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మోషే దయాన్ని సైనాయి హైట్స్ నుంచి మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు మీకు చారు పెట్టుకోవడం, రసం ఎట్లా చేసుకోవడం అన్నది చెప్పాలని అనుకుంటున్నా. అంటే రసం మనం అందరం చేసుకుంటాం, కానీ నేను ఇంట్లో చేసే చారు రసాల్లో ఇది ఒక రకం అన్నమాట, అంటే ప్లెయిన్. అయితే దీని దగ్గరికి వస్తే కనుక మనకి రసం ఎంత కావాలో అంతవరకు సరిపోయే రసం తీసుకోవడానికి చింతపండుని ముందే నానబెట్టాను. ఇది తీసుకొని ఇదిగోండి నాకు కావలసినంత తీసుకున్నాను. దీనిలో ఏంటంటే కొంచెము టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకున్నా, ఇది కొంచెం పుల్లగా ఉండడం వల్ల కొంచెం వాటర్ కూడా కలుపుకున్నాను. అయితే దీనిలో నేనేమేం చేస్తానంటే ఇదిగోండి ధనియాల పొడి అంటే ఒకటి ఒకటిన్నర స్పూను, అదేవిధంగా మిరియాల పొడి ఇంకోండి మిరియాల పొడి ఒక పావు స్పూను, ధనియాల పొడి ఒకటిన్నర స్పూను వరకు వేసుకుంటా ఇంత దానికి. తర్వాత మీకు అవసరమైతే అంటే నేను కొంచెము బెల్లం కూడా వేస్తాను దీనిలో, కొద్దిగా బెల్లము. ఇది ఆప్షనల్, మీకు అవసరం కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, అంటే కొంతమంది షుగర్ వేసుకుంటూ ఉంటారు, కానీ షుగర్ కంటే బెల్లం మంచిది కాబట్టి బెల్లం వేసుకుంటూ ఉంటా. తర్వాత ఈ యొక్క కరివేపాకుని కడిగి పెట్టాను. ఈ కరివేపాకుని కడిగి పెట్టింది కొంత నేను ఇప్పుడే వేస్తాను. తర్వాత దీనిలో ఇది దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొన్ని దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేస్తాను. అంతే, సాల్ట్ వేసాను. ఇది దీనిలో కాస్త కొంచెం పసుపు కూడా వేసుకుంటాము. పసుపు దీనిలో వేసుకుంటాము. దీన్ని ఇంక ఇలాగ కలిపేసుకొని మనము స్టవ్ మీద పెట్టేసుకోవడమే స్టవ్ మీద. ఇది పెట్టేసిన తర్వాత ఇంకా మరిగిన తర్వాత తాలింపు వేసుకుంటాం పోపు వేసుకోవడానికి. ఇదిగోండి ఆవాలు జీలకర్ర ఒక 3-4 ఎండుమిరపకాయలు, తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇది చిన్నుల్లిపాయలు వెల్లుల్లిపాయలు మనము చేసింది ఇంకొంచెము మనం దీనిలో పోపులో వేసుకుంటాం అన్నమాట. అంతే, దీంతో మనకి మంచి రసము ఇదైపోతుంది, రెడీ అయిపోతుంది. అయితే మళ్ళీ నేను ఇది మరిగిన తర్వాత పోపు వేసే ముందు మళ్ళీ మీకు చెప్తాను, సరేనా? చూస్తున్నారు కదా మన రసము చారు మరిగిపోయింది. ఇక మార్నింగ్ టైం కదా, ఇదిగోండి పక్కన ఇడ్లీ కూడా అవుతుంది బ్రేక్ఫాస్ట్కి. ఇక్కడ చూడండి కడాయి పెట్టేశాను, ఒకసారి మీకు పోపు వేసి చూపిస్తే కూడా అది కంప్లీట్ అయిపోతుంది. దీనిలో మామూలు ఆయిల్ వేస్తున్నాను, ఇదిగోండి మామూలు ఆయిల్ మనం కొంచెం వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఏంటంటే ఇది కాగిపోయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుంటాము. దీనిలో జీలకర్ర ఆవాలు వేసుకొని ఇదిగోండి ఎండుమిరపకాయలు, ఒక 3 ఎండుమిరపకాయలు విరిచి వేసుకుంటాం. తర్వాత దీనిలోనే మనం ఏం వేసుకుంటాము అంటే ఇదిగోండి కరివేపాకు, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా మనం వేసుకుంటాం, వెల్లుల్లిపాయలు వేసుకుంటాం. ఇది వేసుకుంటే వెల్లుల్లి మనకు ఆరోగ్యంతో పాటు ఈ కరివేపాకు వెల్లుల్లి మంచి స్మెల్ కూడా వస్తుంది. దాంతోపాటు ఇది కూడా ఉల్లిపాయలు కూడా మనం వేసుకుంటాం. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, మన రసం అన్నది కూడా అయిపోయింది. ఎందుకంటే మీరు కూడా ఈ రసాన్ని ఒకసారి ఫ్రై చేయండి, ఫ్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, చాలా బాగుంటుంది. ఇంకా పులుపు దగ్గరికి వస్తే మనకు ఎంత పులుపు అవసరమో అంత పులుపు వేసుకోవచ్చు. దానికి ఏమి ఖచ్చితంగా ఇంతే చింతపండు అన్నది ఏమీ లేదు, సరేనా? ఎందుకంటే నేను కొత్త చింతపండు వాడుతున్నాను. ఇప్పుడు కొత్త చింతపండు చాలా పుల్లగా ఉంటుంది కదా, అయితే దాంతో కొంచెం పుల్లగానే ఉంది, అందుకని కొంచెం చింతపండు అయితే సరిపోయింది నాకు. మళ్ళీ నీళ్లు కూడా వేసుకోవాల్సి వచ్చింది. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇది అయిపోయిన తర్వాత ఏమీ లేదు, ఈ పోపుని తీసుకెళ్ళి మనం ఈ యొక్క మనం చూసినట్టు ఈ యొక్క రసంలో మనం ఈ యొక్క పోపుని వేస్తాం అన్నమాట, సరేనా?
మళ్ళీ మీతో ఇంకొక వీడియోతో నేను కలుస్తాను, మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ టైం, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ఇదిగోండి మనం చేసిన రసం చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఓకే, బాయ్.